మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులు కాంగ్రెస్ లో చేరారు. ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ అభ్యున్నతికి ఇటీవల తన పర్యటనలో రాహుల్ ఇచ్చిన హామీని విశ్వసించి వారు కాంగ్రెస్ లో చేరారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఆశతో ఓదేలు కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్, 3 సార్లు శాసనసభ్యుడిగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసిన నల్లాల ఓదేలు మాజీ శాసనసభ్యులు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు. అదేవిధంగా వారి సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా 2.5 సంవత్సరాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఉన్నా రాహుల్ గాంధీ గారు మన వరంగల్ పర్యటనకు వచ్చి తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతికి వారు ఇచ్చిన హామీ, వారు ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వము, రాహుల్ గాంధీ గారి నేతృత్వమే రక్షణ. గౌరవనీయులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామెర రాజనరసింహ గారు, ఇతర నాయకుల నాయకత్వంలో ఇవాళ మన జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి మరియు మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా 3 పర్యాయాలు, అంటే 2 పర్యాయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా మరి పనిచేసినటువంటి నాకు, మరి ఇంకా తెలంగాణ అభివృద్ధి అయింది అంటే అది కాంగ్రెస్ తోటి అవుతుంది. ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆశయాల్ని, అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తించి మరి తెలంగాణ మరి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. అన్న రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మొన్న వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిన తర్వాత రైతులకు మరి గొప్ప ఆశలు కలుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్తో చర్చించింది, మరి మా రైతుల యొక్క బాగోగులు తెలంగాణ మరి తెలంగాణ కాంగ్రెస్ తోటే జరుగుతుందని ఆశించి మరి ఇలా రైతులందరూ ముక్త కంఠంతో మరి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో మాకు న్యాయం జరగట్లేదని మేము చాలా, అంటే పార్టీలో అంటే టికెట్ ఇచ్చిర్రు కానీ మేము 2 సంవత్సరాలు వట్టిగానే ఇంట్లో చేతులు ముడుచుకొని ఇంట్లోనే వచ్చినాం. ఒక పనికి వెళ్దామంటే కూడా నా నాయకత్వంలో పని చేద్దాం అనుకుంటే సుమన్ గారు ఏం చేశారంటే, నేను లేనిది మీరు ఎక్కడికి పోవద్దు, మీరేం చేయొద్దు అని చెప్పి మమ్మల్ని ఇంట్లోనే, మీకు అర్హత లేదని చెప్పి మమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి ఆయననే మొత్తం చెలాయించి మమ్మల్ని ఒక మూలం కూర్చోబెట్టిన మన సుమన్ గారు. కానీ మాకు ఎందుకంటే మనస్తాపం బాగా గురై, ఎందుకు మనము ఇంత పదవి ఇచ్చినా కానీ కూడా మేము ఏం చేయలేకపోతున్నాం ప్రజలకు అనేసి మాకు చాలా బాధగా అనిపించి, అసలు ఈ పార్టీలో ఉంటేంది ఉండకపోతేందని మేము మా రేవంత్ అన్నతో మేము మాట్లాడుకొని మేము ఈ పార్టీకి రావాల్సి వచ్చింది. కాబట్టి మా సోనియా గారికి, మా రాజీవ్ గారికి వారి ప్రత్యేక